ఆ జెండాలన్నీ తీసేయాలి. వెనుక చాలా మంది ఉన్నారు, వాళ్ళకి అవుపడాలి, ఇక్కడ సార్ అవుపడాలి. ఆ జెండాలన్నీ తీసేయండి. ఇప్పుడు సిఐ గారు విఐపీలే ఉన్నారు, వాళ్ళకు అందరినీ ప్రెస్ గాలరీలో కూర్చోబెట్టండి. అవి ఖాళీ ఉన్నాయి, ప్రెస్ మిత్రులు అందరు కూర్చున్నారు, వచ్చే వాళ్ళు కూడా లేరు. విఐపీ పాస్ లో బయట ఉన్నారు, దయచేసి సహకరించండి. జై తెలంగాణ. ఈనాటి కార్యక్రమ సభాధ్యక్షులు గౌరవ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు కడియం శ్రీహరి గారికి, ఈనాటి కార్యక్రమానికి అతి త్వరలో రాబోతున్నటువంటి మన ప్రియతమ నేత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వేదికపై ఆసీనులు అనేటువంటి కేసీఆర్ గారు ఆశీర్వదించి దీవించి మన ముందుకు పంపించినటువంటి టీఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ప్రసిడెంట్ దయాకర్ గారికి, గౌరవ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి, వేదికపై ఆసీనులైనటువంటి మాజీ స్పీకర్ అన్న మదన్న గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారికి, గౌరవ రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ గారికి, వేదికపై ఆసీనులైనటువంటి మా సహచర శాసనసభ్యులు ధర్మన్న గారికి, రాజన్న గారికి, ఆరు రమేష్ గారికి, నరేందర్ గారికి, గౌరవ ఎమ్మెల్సీలకు, చైర్మన్లకు, రాష్ట్ర నాయకులకు, వేదిక ముందు ఆసీనులైనటువంటి కార్పొరేటర్లకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, ప్రజాప్రతినిధులకు, ఎండన్ సైతం లెక్క చేయకుండా లక్షలాదిగా తరలి వచ్చినటువంటి మా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, ఆత్మీయ కళాకారులకు, సాయిచంద్ వారి బృందానికి, కోలాటం ఆడుతున్నటువంటి మా మహిళా సోదరులకు, ఆత్మీయ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీ సోదరులకు అందరికి కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు. మొదటి నుంచి కూడా పోరుగల్లు లాంటి ఓరుగల్లు గౌరవ ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు టీఎస్ పార్టీ స్థాపించిన నుండి నేటి వరకు కూడా వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ జెండా రెపరెపలు ఆడుతూనే ఉంది. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసము వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఆనాటి ఉద్యమ నేత పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాలు చేస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొని ముఖ్యమంత్రి ఆనాటి ఉద్యమ నేత పిలుపు మేరకు అనేక ఉద్యమ కార్యక్రమాలు చేస్తూ మరి ముందుకు సాగుతూ తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా మన ప్రియతమ నేత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఈ నగరానికి విచ్చేసి నగర ప్రజా సమస్యలు తెలుసుకుంటూ 3 రోజుల పాటు మకాం వేసి ఈ నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసము రాష్ట్ర బడ్జెట్ నుంచి 300 కోట్లు నిధులు కేటాయించిన ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇటు రోడ్ల డెవలప్మెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కవుల కళాకారులకు కళాక్షేత్రాలు కానీ నగర ప్రజలు దహార్తి తీర్చే దానికి అనేక ట్యాంకుల నిర్మాణం కానీ ఈ రకంగా నగర ప్రజల అవసరాలను తీర్చే దానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి మన ముఖ్యమంత్రి కానీ నగర ప్రజలు ఖచ్చితంగా ఎప్పటికి గుర్తుపెట్టుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందుకే మొదటి నుంచి కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆడినటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ నెల 11వ తారీఖున జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరి మన అభ్యర్థి అయినటువంటి పసుపటి దయాకర్ గారిని పెద్ద ఎత్తున మీరు ఆశీర్వదించి దీవించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ప్రత్యర్థి పార్టీలు ఎవరు లేరు, కాంగ్రెస్ అంతా కూడా చనిపోయి ఉంది, బీజేపీ